రికార్డింగ్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాం. మా ఛానల్ వస్తుంది అది ఏమైనా మంచిది ఓన్ వాయిస్ పెట్టు మామా. తేరు రెండు మూడు గుడ్లు తేపడు తేరు పెడుతుంటే కొట్టాలి చేతాలు కూరగాయలు ఏంది సుధారం మీది బాజానా నలుగురి బాబు ఇంటికొన్నావా ఇంటికాడ ఉన్నావా అక్కడ చేస్తాం తక్కువ ఉంటే ఏమన్నా వెళ్దాం కానీ ఇప్పుడు ఎన్ని కాలేడా ఇల్లు కూడా బాబాయ్ ఇల్లు కూడా కొంచెం ముందర దగ్గర ఇంకా జర్ర దూరం ఉండాలి మామ ఇక్కడ అడ్డం అడ్డం జరిగితే అందరూ పడతారు ఇప్పుడు ఇంకా సార్ దూరం అందరూ పడాలి కొద్దిగా దూరానికి వెళ్ళి తీసినా సరే ఐదు సెట్లు రావాలి నాకు మొత్తం ఐదు సెట్లు రావాలి డాడీలే
ఎస్ఎఫ్ఐ లీడర్ రెండు ఒకటో నెంబర్ రెండు నెంబర్ తా ముందర అక్కడ పార్టీ సభ్యులు గదురాయ్ సాంబాయ్ గదురు స్టిల్లా లేసలేడు మరి ఆయన ఓకే దర్ అరే పవన్ నువ్వు మీరు కొంచెం దూరం దూరం ఉండాలి దూరం దూరం ఉండరు మరి ఇచ్చి మేడం పంపి ఫోటో కాదు కూరగాయలు మన తెలంగాణలో అక్కడ మనం నెల కింద చూసినట్టయితే 1, 2, 5, 6, 10 కేసులు ఉండేవి. దాదాపుగా ఇవాళ 934 కేసులు వచ్చినాయి. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 26 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేకాకుండా ఇప్పుడు మనకు నిన్న ఈ నెల కాలంలో మామూలు ఉండేది, కానీ నిన్న నుంచి చూస్తే కనీసం మన 3 కిలోమీటర్లు కూడా వెహికల్ మీద పోయే పరిస్థితి లేదు. 3 కిలోమీటర్లు దాటితే వెహికల్ సీల్ చేస్తారు, కేసులు బుక్ చేస్తారు. ఏ విలేజ్లలో ఆ విలేజ్లనే ఉండాలి. ఖచ్చితంగా ఈ కరోనాను కంట్రోల్ చేయాలంటే మనం దూరం 1 మీటర్ దూరం డిస్టెన్స్ పాటించాలి. చుట్టాలు కానీ బంధువులు కానీ ఇతరత్ర ఎక్కడ పోయే పరిస్థితి కూడా ఉండదు. ఒకవేళ ఎవరికి జబ్బు వచ్చినట్టు అడిగితే వాళ్ళని తీసుకెళ్తారు. కనీసం బతికొస్తేనేమో మన ఊరికి వస్తాడు, లేకపోతే అక్కడనే అంత్యక్రియలు అక్కడే అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కరోనాను అడ్డుకోవాలంటే మనం ఇలాంటి కార్యక్రమం సిపిఎం పార్టీగా కొంత ఆర్థిక ఎసులుబాటు ఉన్నటువంటి కొంతమంది దాతల్ని సేకరించి అదే రకంగా కూరగాయలు కానీ అదే రకంగా బియ్యం కానీ పంపిణీ మనం మొత్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఏంటంటే ఇది ప్రభుత్వం పట్టించుకొని మనల్ని పనులకు కాకుండా అదే రకంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన పెద్దలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచి, సర్పంచి, అదే రకంగా మన పార్టీ నాయకులు అంజన్న గారు, అదే రకంగా పార్టీ సభ్యులు, ఇతర మన డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించి కరోనా వచ్చింది కాబట్టి లాక్డౌన్ పెట్టారు కాబట్టి మనము లాక్డౌన్లో ఏ పద్ధతిలో చెప్తుర్రు ఆ పద్ధతిలో మనం పాటిస్తేనే బాగుంటుంది. అంత వచ్చినాక అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాదు, అది రాకముందే మనం ముందు జాగ్రత్త ఉంటేనే అది రాకుండా దూరం కొడతామని చెప్పి మనం అందరము అనుకొని ఆ పద్ధతులని పాటించడం బాగుంటుంది. మనం మనకు వస్తుంది మన ఊళ్ళల్లో రాదు అదే ఏదో చిన్నని లబరం చేస్తే బాగుండదు. అందరూ ఆ పద్ధతులు ఉండాలని చెప్పుకుంటూ అయినా మనం పనికోతలేమని చెప్పి మనం ఇప్పుడు మన శ్రీమన్నారాయణ చెప్పినట్టుగా దాతలను పట్టుకొని మనం ఇప్పుడు నిత్యావసర వస్తువులు అందరికి పంచాలని ఆలోచనతో చేసినాము. ఈరోజు ఆ కార్యక్రమం ఇంటింటికి తిరిగి ఇవన్నీ సేకరిద్దాము. సేకరించి మనం మాత్రము కరోనాను ఎదుర్కోవాలంటే మనం క్రమ పద్ధతులు ఉండాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనిషి చెప్తున్నాము. ఆ పద్ధతిలో మీరు ఉండాలని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను. కానీ ప్రభుత్వం నుంచి మన సహకారం అటువంటి కోరలేదు. అయినా మనం ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీకి అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ పేదలో కళ్ళగా నిలబడుతున్న పరిస్థితుంది. కాబట్టి మన గ్రామంలో కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో డిస్టెన్స్ పాటించాలి, ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఆ పద్ధతిని మనం పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మన కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ జయప్రదంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రకమైన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఇది